రైట్, అరికేపూడి గాంధీ నివాసం వద్ద మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటో వివరించడానికి శ్రవణ్, పాడి కౌశిక్ రెడ్డి భారీ భద్రత ఉంది ఆయన ఇంటి ముందు, కానీ అక్కడ నుంచి పోలీసులకు తెలియకుండా తప్పించుకుని అక్కడ మాయమైపోయి షంబీపూర్ రాజ్ ఇంట్లో ఉన్నారు. అక్కడ కూడా పోలీసులు భద్రత ఉంది, అయినా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఏ క్షణమైనా ఇప్పుడు గాంధీ ఇంటికి ఆయన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు గాంధీనేమో కుర్చీలు సిద్ధం చేశారు బీఆర్ఎస్ నేతల కోసం, కానీ పోలీసులేమో ఇంటి బయట భారీగా మోహరించారు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? చర్చలు చేసుకునే అంతగా అంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయంటారా? పోలీసులు అనుమతిస్తారా పాడి కౌశిక్ రెడ్డిని? నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అలాగే ఇప్పుడు లొకేషన్ మారింది, అరికేపూడి గాంధీ ఇంటి వద్ద కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా పరిస్థితులు మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉన్నాయనే చెప్పాలి. నిన్న 11 గంటలకు పాడి కౌశిక్ వస్తానన్నారు, పాడి కౌశిక్ రాకపోతే నేనే వెళ్తానంటూ అరికపూడి గాంధీ చెప్పారు. అన్నట్టుగానే పాడి కౌశిక్ రాలేదు, అరికపూడి గాంధీ అక్కడికి వెళ్ళారు. గాంధీ వెళ్ళొద్దని చెప్పి స్థానిక ఏసీపీ కూడా అరికపూడి గాంధీతో మాట్లాడినా కూడా 10 నిమిషాలు చర్చలు జరిపినా కూడా అది విఫలమైంది. మా మొత్తానికి అరికపూడి గాంధీ తన నివాసానికి పాడి కౌశిక్ నివాసానికి వెళ్ళిన ఈ నేపథ్యంలోనే మొత్తం వ్యవహారంలో కూడా ఇప్పుడు అది ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పాలి. నిన్న అక్కడ ఊహించని పరిణామాలు జరిగాయి, పెద్ద తోపులాట జరిగింది, భారీ బందోబస్తు నడుమ ఎంత నిలువరించినా కూడా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అక్కడ ఎంత పాడి కౌశిక్ ఇంటి మీద దాడి చేయడం జరిగింది, పాడి కౌశిక్ అనుచరులు అరికపూడి గాంధీ అనుచరుల మీద దాడి చేయడం జరిగింది. నిన్న జరిగిన పరిణామాలన్నింటినీ చూసాము. అయితే నిన్న నైట్ నుంచే బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అరికపూడి గాంధీ నివాసానికి పాడి కౌశిక్ చేరుకోవాలని నిర్ణయించుకున్నారు, అది పార్టీ కూడా ఆ స్టాండ్లోనే చాలా వ్యూహాత్మకంగా పాడి కౌశిక్ నిన్న నైట్ నుంచి కూడా చుట్టుపక్కల పాడి కౌశిక్ ఇంటికి చుట్టుపక్కల ప్రాంతాల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కూడా రాత్రే పాడి కౌశిక్ ఇంటిలో నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకున్నారు, బయటకు వెళ్ళిపోయారనే విషయం తెలిసింది. అయితే 2 గేట్లు ఉన్నాయి పాడి కౌశిక్ ఉంటున్న కమ్యూనిటీకి, వెనకాల గేట్ నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే నైట్ అంతా కూడా పాడి కౌశిక్ ఎక్కడున్నారనేది తెలియలేదు. షెంబీపూర్ గెస్ట్ హౌస్లో ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం. అక్కడి నుంచి కొద్దిసేపటి క్రితమే షెంబీపూర్ రాజు నివాసానికి చేరుకున్నారు. షెంబీపూర్ రాజు నివాసం దగ్గర కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి ఇటు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేసిన ఈ సిచ్యువేషన్లో షెంబీపూర్ రాజు నివాసంలో పాడి కౌశిక్ కొద్దిసేపటి క్రితం ప్రత్యక్షం అవడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. సుమారుగా 200 మీటర్ల దూరం వరకు ఎవరిని రానియకుండా అరికపూడి గాంధీ నివాసం చుట్టూ కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. కానీ ఇదే క్షణాన్ని ఇదే తరుణంలో షెంబీపూర్ రాజు నివాసంలో అరికపూడి గాంధీ చేరటంతో పూర్తిగా ప్రత్యక్షం అవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తాన్ని కూడా ఈ ఓవరాల్ పరిస్థితిని చూస్తే గాంధీలో పూర్తి అలర్ట్ను ఏర్పాటు చేసిన ఈ సిచ్యువేషన్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ప్రస్తుతం అరికపూడి గాంధీ మనతో ఉన్నారు. గాంధీ గారు, 1 నిమిషం మీరు మాకు సమయం కేటాయించండి. అరికపూడి గాంధీ ఇంటికి రావడానికి పాడి కౌశిక్ సిద్ధంగా ఉన్నారు, ఉన్నప్పటికీ ఎంత బందోబస్తు ఉన్నా కూడా ప్రత్యక్షమయ్యారు. ఇది షెంబీపూర్ రాజు నివాసంలో పాడి కౌశిక్ ప్రత్యక్షమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతామని మరోసారి వాళ్ళు చెప్తున్నారు. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, మీరు కుర్చీలు వేశారు, భోజనాలు అంటున్నారు, కానీ భోజనాలు కుర్చీల పరిస్థితి లేదు, కొట్లాటల పరిస్థితులు చాలా క్లియర్గా ఉన్నాయి. మీ మనోభావాలా వాళ్ళ మనోభావాలా అనేది మీరు తెలుసుకోండి. నేను స్వాగతిస్తున్నా అని చెప్పా, మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పా, చక్కటి కుర్చీలు టిఫిన్ అరేంజ్ చేశామని చెప్పా. వాళ్ళు ఏ భావనతో వస్తే ఆ భావనతో ఛాలెంజ్గా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మీరు ఇప్పుడు భోజనానికి ఏర్పాట్లు అన్నీ జరిగాయి, కానీ ఒక్క నిమిషం ఇది కూడా లైవ్ నడుస్తుంది. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అధ్యక్షుడు షెంబీపూర్ రాజు కూడా కాసేపు క్రితం స్పందించారు. షెంబీపూర్ రాజు కూడా మాట్లాడుతూ, మా పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, మేము వెళ్తామని చెప్తున్నారు. రమ్మనండి, స్వాగతిస్తాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అనైకితికంగా పిఎస్సీ చైర్మన్ పొందారు, అది యాక్చువల్గా హరీష్ రావుకు రావాల్సింది. హరీష్ రావుకు మీరు దరఖాస్తు చేస్తే ఆ విధంగా ఆయనకేం తెలుసు నైతికం అనైతికం అనేది? కాంగ్రెస్ పార్టీతో మాట్లాడిన వాళ్ళు వెళ్ళి రాత్రిపూట మాట్లాడుకున్న సంఘటనలన్నీ బయటపెట్టమని అప్పుడు తెలుస్తాయి నైతికం అనైతికం. చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా. కేసీఆర్ కలుస్తామంటున్నారు, కేసీఆర్ ఏ సందర్భం దేనికోసం కలిసి ఏం చెప్తారు కేసీఆర్? అది నా వ్యక్తిగత విషయం. ఆల్రెడీ మీ ద్వారా చేశా, ప్రత్యక్షంగా చేస్తా. ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టి, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి అడ్వాంటేజ్ పొందుదామనే చీటర్ మనస్తత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ స్పందిస్తారో, స్పందించని పక్షంలో సహచర శాసనసభ్యులతో మాట్లాడి కేసీఆర్ గారితో మాట్లాడతాను. హరీష్ రావు గారు చూస్తేగా హరీష్ రావు గారికి విజువల్ చూపిస్తా.
చూసి వాస్తవం ఏంటో చెప్పమనండి. ఒంటెత్తు పోకడలతో ఒకటి మాట వింటే వాస్తవం తెలుస్తుందా? స్వాగతిస్తా ఉన్నా కదా, ఇంటికాడు ఉన్నా కదా. నిన్న వాళ్ళు చేసిన వెకిలి వేష్టలు, రాళ్ల దాడులు, పూల కుండీల దాడులు, డీసీపీ స్థాయి అధికారుల గల్లాలు బట్టి పడేసి వెనక్కి తోసే పరిస్థితులను చూసి లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్గా వ్యవహరిస్తుంది. కానీ హరీష్ రావు ఒక మాట అన్నాడు, దీని వెనుక అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉంది, రేవంత్ రెడ్డి చెప్పిన ప్రోత్బలంతో ఇదంతా గాంధీ అనే అంచనాతో దాడి చేశాడు అని చెప్పేసి ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఢిల్లీలో. మరి ఎవరితో మాట్లాడారు? నా ఫోన్ ఇస్తా, ఒక కాల్ చూస్తారా? ఆరోపణలు 100 చేయొచ్చు, ఊహాగానాలు 100 ఊహించుకోవచ్చు, మాట్లాడేవాళ్ళు వాస్తవాలకు దగ్గర రావాలి. మీరు నాతో ఉన్నారు, నాకు ఎస్కార్ట్ ఇచ్చా అంటున్నారు, మీరు నాతో పాటు వచ్చారు కదా, ఎస్కార్ట్ ఇచ్చారా? మరి వాళ్ళు మాట్లాడారు, నాకన్నా ముందు సమాధానం మీరు చెప్పాలి కదా. మీరు నోరు మూసుకుంటే వాస్తవాలు బయటకు రావు. మీడియా సంస్థలు వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజలకి ఏది మంచి అనుకుంటే ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విధంగా మీరు ముందు తీసుకోపోతే ప్రజలు స్వాగతిస్తారు. అసత్యాలను ప్రచారం చేస్తే ఎప్పటికైనా అసత్యాలే అవుతాయి కదా, తప్పించి వాస్తవాలు కావు అన్న విషయాన్ని గమనించాలా. నేను మాట్లాడే మాటలు విజువల్ చూపిస్తా. ఇచ్చా మీకు కూడా కావాలంటే ఇస్తా. ఇప్పుడు చూపించబడి చూపిస్తా. మీరు భోజనానికి ఏర్పాటు చేశారు, టిఫిన్కి ఏర్పాటు చేశారు, కుర్చీలతో సహా చూపిస్తున్నారు, కానీ వాళ్ళు వచ్చేది భోజనానికి కాదు, మీ మెడలో పార్టీ కడువ కప్పాలనేదే వాళ్ళ ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఆ పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడు. ఎవడు కూడా కండవాలు కప్పటానికి వాడు ఎవడే కప్పితే కేసీఆర్ కప్పాలా, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కప్పాలా? చాలామంది ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అన్న మాకండ వేసుకో అని చెప్పి చాలామంది బిచ్చగాళ్ళలాగా తిరిగారు, బలవంతాన కూడా వేశారు, వాళ్ళు పోగానే తీసి బయట పడేశారు. మనస్సు అంగీకరించాలా, మనస్సు గాయపరచకూడదు. ఒక చీటర్ని, ఒక కోవట్ని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి, ఒక కాంగ్రెస్ బాత్రూంలో నుంచి ఫోన్ చేసే కోవట్ని 10 నెలల శాసనసభ్యుడికి వాడు మాట్లాడాడంటే అది పార్టీ మాట, వాడి వ్యక్తిగతమైన మాట ముందు తేల్సాల్సిన అవసరం ఉంది. అది తేలిలాగా మిగిలిన విషయాలు మాట్లాడదు. ఎవడో ఒక పార్టీ కప్పటం ఎందుకంటారు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము వస్తాము, స్వాగతిస్తా అని చెప్పా. స్వాగతిస్తా అని చెప్తున్నా.